హలో ఫ్రెండ్స్, నమస్తే. మీ అండ్ మై చిల్డ్రన్ బ్లాగ్స్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. దీపావళి వచ్చేస్తుంది కదండి. దీపావళి స్పెషల్ వాటర్ క్యాండిల్స్, అంటే జలదీపాలు ఎలా వెలిగించుకోవాలో మనం బయట ఆర్టిఫిషియల్గా కొనకుండా ఇంట్లోనే మన చెయ్యలతోనే చేసుకొని ఇలా చక్కగా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అవి ఎలా తయారు చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ అంతా మన చేతులతోనే పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అదంతా చూసేద్దామండి. మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అంతను. ఓకేనండి, వాటి కోసం కావాల్సినవి ముందుగా ఇదిగోండి, ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసులు కానీ కప్స్ కానీ ఏవైనా, ఇప్పుడు షాపుల్లో ఇవి మనము ఈజీగా కొనుక్కోగలిగినవే కదండి, ఈజీగా దొరుకుతాయి, అంత రేట్ కూడా ఉండవండి. మనకి ఇవి పెద్దగా అవసరం ఉండదు. ఒక రెండు గ్లాసులు, ఒక గ్లాస్ ఉంటే మొత్తం ఇప్పుడు ఇందాక చూపించిన దీపాలు మొత్తం వెలిగించుకోవచ్చు అన్నమాట. నేనైతే అవన్నీ పక్కన పెట్టుకొని ఇగోండి పొడుగ్గా ఉన్న గ్లాస్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఇదిగోండి, ఇది గ్లాస్ కట్ చేసుకుంటున్నానండి. నేను దాని బేసు మొత్తం గ్లాస్ అంతా యూజ్ చేసుకుంటానన్నమాట. అదిగోండి, అలా కట్ చేసుకోవాలి. లాస్ట్ వరకు అలా కట్ చేసుకోవాలన్నమాట. దాని బేస్ కూడా ఒక దీపంకి పనికొస్తుందండి. బేస్ కూడా ఉంచుకోవాలి. మొత్తం గ్లాస్ అంతా కూడా నేను యూజ్ చేస్తాను. ఇంకొక పద్ధతి అండి, ఓన్లీ ఇదంతా గ్లాస్ అంతా వద్దు అన్న, ఓన్లీ వెనకవతల గ్లాస్ బేస్ ఉంటుంది కదండి వెనకవతల లాస్ట్లో, ఆ రౌండ్ కూడా ఉంచుకొని మనం దీపం వెలిగించుకోవచ్చు. నేను మొత్తం గ్లాస్ అంతా వేస్ట్ అవ్వకుండా గ్లాస్ అంతా యూజ్ అయ్యేటట్టు చూపిస్తానండి మీకు. అదిగోండి, ఆ బేస్ అలా కట్ చేసుకున్నాను అనమాట. మనకి వాటర్ గ్లాస్ అనేది ప్లాస్టిక్ కదండి, దానివల్ల వాటర్లో తేలుతుంది, అంటే నీటిలో తేలుతుంది, మునగదు కాబట్టి దీనికి మనం ఒత్తు పెట్టుకోవచ్చండి. ఇలా ప్లాస్టిక్ గ్లాస్ లేని వారినైనా కొంచెం దళసరగా ఉంటుంది కదండి కవర్స్. మనకి స్వీట్ బాక్సెస్ వస్తాయి కదండి, కవర్ బాక్సెస్ లాంటివి, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ లాంటివి, అవైనా కట్ చేసుకోవచ్చండి మనము. ఇలా కవర్ దళసరగా ఉన్న కవర్ అయినా పర్వాలేదండి. గొండిలాగా మొత్తం గ్లాస్ అంతా కూడా నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. ఆ బేస్ మాత్రమే కాకుండా గ్లాస్ అంతా యూజ్ అయ్యేటట్టు నేను ఈ దీపాలని వెలిగించుకుందామని మీకు చూపిస్తున్నానండి. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. నేను అక్కడ మూడు గ్లాసులు పెట్టాను కానీ నాకు ఓన్లీ ఒక గ్లాసే మొత్తం అన్నిటికీ అయిందనమాట. మిగిలిన రెండు గ్లాసులు కూడా నేను ఉంచేసానండి, యూజ్ చేయలేదు. అదిగోండి చూడండి, అంతంత పీసులు కట్ చేశానండి. ఇలా కూడా చేయొచ్చు, ఓన్లీ బేసే కాదండి, ఇది కూడా ఇదైనా తేలదు కదండి వాటర్లో, అందుకని నేను ఇది కూడా కట్ చేసి దీపాలకి యూజ్ చేశానండి. మొత్తం అగోండి అలా కట్ చేశాను, గ్లాస్ మొత్తం అన్ని ముక్కలయ్యిందండి. నేను క్యాండిల్ వెలిగించుకొని మనము దానికి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. ఆ హోల్స్లో ఒత్తిడి పెడతాం కదండి, అందుకే హోల్ పెట్టుకోవాలన్నమాట. దానికోసం నేను అగ్గిపొలను ఒక దాన్ని తీసుకున్నానండి. అలాగే కాకుండా కొంచెం ఒక రౌండ్ ఓసుపుల్ల లాంటిది ఉన్నా మనం కన్నాలు పెట్టుకోవచ్చండి, కొంచెం వేడి చేసి. నేను అగ్గిపుల్లతోనే పెట్టేస్తున్నానండి. అది కొంచెం లైట్గా వేడి చేయాలి, అలాగా చూడండి అంత సరిపోతుందండి హోల్. అంతకన్నా మరీ పెద్దదైతే ఒత్తు కూడాను పడిపోతుంది అన్నమాట. ఆ మాత్రం మనకి అగ్గిపుల్ల దూరినంత హోల్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఒత్తులు దూది కదండి, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం చేయితో ప్రెస్ చేసి దూర్ చేసేవచ్చు అనమాట. అగోండి మొత్తం అలా ఒక్కసారి వేడి చేస్తే చూడండి మూడు నాలుగింటికి నేను నాకు హోల్స్ అయ్యాయి అనమాట. అలా కొంచెం కొంచెం వేడి చేస్తూ అన్నింటికి అలా అగ్గిపుల్ల అంత హోల్ పెట్టేస్తే సరిపోతుందండి. అగోండి అన్నింటికి అలా పెట్టేసుకుంటున్నానండి. ఇలా మొత్తం అయిపోయినాయండి, మొత్తం చేసేసుకున్నాను. తర్వాత ఇంకా ఈ ప్రాసెస్ అయిపోయిందండి, ఇవి పక్కన పెట్టుకుందామండి. ఇంకా ఇవి వచ్చేసి వాటర్ క్యాండిల్స్ కోసం నేను ఏర్పాటు చేసుకున్నామండి. పువ్వులు చామంతి పువ్వుల రెక్కలండి ఇవి. రెక్కలు నేను పువ్వు ముందే తీసేసి పెటల్స్ వేరుగా చేసి ఉంచానన్నమాట.
మనం పువ్వు వెడల్పు కాదు కదండి, గ్లాసెస్ తీసుకుంటున్నాం మనము, అందుకని పువ్వు పెట్టుకోనండి. నేను రెక్కలు పెట్టుకుంటాను అన్నమాట. ఇదిగోండి రోజ్ ఫ్లవర్స్ కూడా, అంటే చిన్న చిన్న గులాబీ పువ్వులు ఉంటాయి కదండి, అవి ఒక కొంచెం పువ్వులు తీసుకొని అవి కూడా పెటల్స్లా చేసుకున్నానండి. తర్వాత ఇవి మనకి వర్క్ చేసుకుంటాం కదండి, సారీ మెటీరియల్, సారీ కోసం వర్క్ చేసుకున్న పూసలు ఎప్పుడూ ఉన్నవండి, ఇవి ఇప్పుడు కాదు, చాలా రోజుల కిందటివి అవి తీసానన్నమాట. అవి ఇగోండి దాంట్లోనే, అలాంట్లోనే చిన్నవి ఇవి మల్టీ కలర్ అండి, ఇవి ఒకటి, ఇవి కూడా ఉన్నాయి, ఇవి తీసి పెట్టానండి. వాటిలో వేస్తే చాలా బాగుంటుంది కదండి, డెకరేషన్లుగా కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుందని అవి కూడా తీసానండి. వాటితో పాటు ఇంకా అవి కూడానండి, అవి కూడా గ్రీన్ సేమ్ అలాంటివేనండి, ఇప్పుడు ఇందాక చూపించిన లాంటివే, ప్లాస్టిక్ వేవి కూడాను. అవి కూడా సారీ వర్క్ కోసం నేను తెచ్చుకున్నానండి, జాకెట్కి వేసుకోవడానికి. ఎప్పుడు తెచ్చినవండి అవి. తర్వాత ఇవి క్లిప్స్ ఉంటాయి కదండి, మనము క్లిప్స్ తెచ్చుకుంటాము, ఒక్కొక్కసారి మర్చిపోయి పడుకున్నప్పుడు గట్రా ఊడిపోతూ ఉంటాయి కదండి, అలాంటివన్నీ నేను ఉంచుతానండి. ఇలాంటి ఎప్పుడైనా డెకరేషన్ చేసుకోవడానికి పనికొస్తాయని మా పాప కూడాను అలాంటి ఒక పక్కన ఉంచుతుందనమాట. చూడండి ఇగోండి ఇవి, ఇది రాఖీ అండి, మా బాబు రాఖీ కట్టిన మరుసటి రోజే తీసేసాడనమాట, ఈ బ్రేక్ అయిపోయిందని, అది కూడా ఉంచింది మా పాప. ఇవ్వండి ఇవన్నీ క్లిప్స్, అవి ఇందులో వేస్తే కొంచెం లాస్ట్లో వేస్తే డెకరేషన్ ఐటమ్స్ లాగా కనబడతాయండి, క్లిప్స్ లాగా ఉండవు అసలు. ఇగోండి ఇది కూడా రాఖీ అనండి, ఇది పాప డ్రెస్ అండి, ఊడిపోయిందనమాట బటన్, అదొకటి. అన్నీ అలా ఉంచానండి, ఉంచి ఇగోండి ఇవేమో ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి, ఫ్లవర్ వాజ్లో ఉంటాయి కదా, మళ్ళీ తర్వాత పెట్టేసుకోవచ్చు వాటికి, నేను తీసి ఉంచానండి. ఇవి చిన్న చిన్న పువ్వులు అన్నమాట, ఇవి కూడా వాటిల్లో వేసుకుంటే చాలా అందంగా కనబడతాయండి. ఇగోండి ప్లాస్టికే కదా ఇవి కూడాను, ఇగోండి అలాగా అన్నీ తీసి మొత్తం ఇవన్నీ రెడీ చేసుకున్నానండి నేను, వాటిలో డెకరేషన్ కోసం అనమాట, వాటర్ క్యాండిల్స్కి. ఇంకా అదే కాకుండా మనం పెయింట్స్, వాటర్ పెయింట్స్ ఉంటాయి కదండి, పిల్లలు వేసుకుంటారు కదా ఆర్ట్స్, వాటికి తగ్గట్టువి ఇంట్లో, ఇవి ప్రతి ఒక్కరు పిల్లలు ఉన్నప్పుడు ఇవి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి, దీనికని మనం అదే పనిగా తెచ్చుకోవసరం లేదు, ఈ కలర్స్ ఇంట్లో ఉంటాయి కదండి. ఎక్కువ మా పాప పెయింటింగ్స్ వేస్తుందండి నాకు, అందుకే ఇవి ఇంట్లో ఈ సెట్టే కాదండి, 5-6 ఉంటాయి అన్నమాట కలర్, రకరకాలవి. అదే ఇవి, ఇవి ఒకటండి, ఇవి కూడా పట్టుకున్నాను నేను, దానికోసం బ్రష్ అండి, అది మిక్స్ చేసుకోవడానికి ఆ బ్రష్ కూడా నేను దగ్గర పెట్టుకుంటున్నాను. అవే కాకుండా మనము చెమ్కీస్ లాంటివి ఉంటాయి కదండి, మనము జనవరి 1st సంక్రాంతికి ముగ్గులు పెట్టుకుంటాం కదండి, ముగ్గులు పెట్టుకున్నప్పుడు పైన చెమ్కీస్ వేస్తాము, అవి మనకి తెలిసిందే కదా, ఆ చెమ్కీస్ కూడా కలర్ కలర్లు ఉంటాయి కదండి, అవి ఇంట్లోనే నాకు ఉన్నాయండి. నేను కలర్స్తో పాటు నేను అప్పుడు అవి కొని తెచ్చుకున్నానండి, ఇవి కూడా వీటిలో వేసుకోవచ్చు అన్నమాట, డెకరేటివ్గా చాలా బాగుంటుందండి. ఇక వాటర్ గ్లాసెస్ అండి, ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదండి, ఈ గ్లాసెస్ మనం ఏ వేసినా నీట్గా కనబడతాయి కదండి, అందుకని నేను అవి 2 గ్లాసులు తీసుకున్నాను. ఇది సింగిల్ గ్లాసు, అంటే ఎలాంటి గ్లాసుల్లో వేసినా ఆ చూడడానికి బాగుంటాయి కదా, మీకు అన్ని రకాల గ్లాసులు కూడా ఒక్కొక్కటి 2 చూపిస్తున్నాను. అవే కాకుండా మనం బౌల్స్లో కూడా వేసుకోవచ్చండి, ఇలాంటి చిన్న చిన్న బౌల్స్లో కూడా చాలా, ఇంకా గ్లాసెస్ కన్నా ఇలాంటి బౌల్స్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి, వేసిన తర్వాత మీరే చూద్దురు కానీ. తర్వాత ఇగోండి ఇవి వాటి మట్టుగా పైన సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి కదా, ఈ గ్లాసులకి సెల్ఫ్ డిజైన్ వచ్చిన వాటికి మనం ఇంకా లోపల వేరేగా ఏమి వేయక్కర్లేదండి, వేయకుండా దీంట్లోని ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఆల్రెడీ దీనికి ఉంది కాబట్టి డిజైను, మనము వేరే ప్రాసెస్లో వీటికి కూడా అందం ఒక పక్క ఖాళీ ఉంది కదండి, ఆ పక్క నుంచి నీట్గా కనిపించేటట్టు చేసుకోవచ్చు అనమాట ఆ గ్లాసులతో కూడా. ఇక మొదలు పెడదామండి, అవండి వాటికి వాటర్ వేసుకోవడం అండి, నార్మల్ వాటరే, మనము దేవుడి దగ్గర పెట్టుకుంటాం కాబట్టి మంచినీళ్ళు పెట్టుకొని వేసుకోవాలన్నమాట. అవండి ఆ మాత్రం గ్యాప్ ఉంచుకోవాలండి, మనం ఆయిల్ ఎంత వేస్తామంటే అంత గ్యాప్ ఉంచుకోవాలన్నమాట, ఫుల్గా గ్లాస్ అంతా మనం ఆయిల్ వేయలేం కదండి, అందుకని ఎంత నూనె వేసుకుంటామంటే అంత గ్యాప్ ఉంచుకోవాలి మీదకనమాట. నేను ఆ మాత్రం ఉంచుకున్నానండి గ్యాప్, ఆ మాత్రం దానికే నాకు చాలా, ఎంత టైం అంటే ఒక 3-4 అవర్స్ వెలిగాయండి నా దీపాలు.
అగోండి అలా బ్రష్ ఇందాక చూపించాను కదండి, ఆ బ్రష్తో అలాగా అక్కడ ఆరెంజ్ కలర్ వేస్తున్నాను అన్నమాట. ఇంకోండి అలా మిక్స్ చేస్తే చాలండి, చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోతుంది, కింద వరకు అలా వెళ్తుంది చూడండి. అలా అది ఆరెంజ్ వేసాను కాబట్టి దానికి ఆపోజిట్ కలర్లో గ్రీన్ వేస్తున్నానండి. ఇందులోని నేను అన్ని రకాలు చూపించాలి కాబట్టి అన్ని పెయింట్స్ వేయడం లేదండి, ఈ కలర్ చూపించాలని ఇవి రెండు, ఇంకా వేరే పద్ధతిలో రెండు అలా చూపిస్తానన్నమాట. ఎలా చేసుకున్నా ఆ అందమే కదండి. నేను ఇంకా ఇలాగే పెద్ద గ్లాసెసే కాకుండా చిన్న చిన్న గ్లాసుల్లో కూడా చేస్తారండి. ఎక్కువ టైం వెలగాలి అంటే మనం ఇలాంటి పెద్ద గ్లాసులు తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ టైం చిన్న గ్లాసుల్లో అయితే మాట మాటకి మనం నూనె పోసుకోవడం ఆ బాధ ఉంటుంది కదండి. ఇంకా వచ్చేసి మిడిల్ గ్లాస్లోనేమో ఆ చెమ్కీస్, దాంట్లో వైట్ చెమ్కీస్ ఉన్నాయి కదండి, అవి పెడుతున్నాను అన్నమాట. అవి చూడండి ఎంత బాగా కలిసినప్పుడు ఎంత వాటర్ ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది కదండి. అలా మిడిల్ గ్లాస్లో అది, తర్వాత బౌల్స్ అండి. బౌల్స్లో కూడా మనం అంతే, ఎంత నూనె వేసుకుంటామో చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలండి మనము. అగోండి ఆ గ్లాసుల్లో సైడ్ పెట్టాను కదండి, ఆ గ్లాసుల్లో వేసేస్తున్నాను, క్లిప్స్ ఉంచాను కదండి, అన్నీ అడుగున వేసేస్తున్నాను అన్నమాట. ఇవి తేలవు కదండి, ఇవి అడుగును ఉంటాయి, మనం సైడ్ నుంచి చూసేటప్పుడు చాలా అందం కనబడతాయండి. అలా అన్నిట్లో ఒక్కొక్కటి వేస్తున్నాను అనమాట, చూడండి పైనుంచి చూడండి మీకు తెలుస్తుంది ఎంత బాగా కనబడుతున్నాయి చూడండి. ఇంకా వీడియోలో బాగా కనిపించడం లేదు కానీ బయటికి చాలా అందంగా ఉందండి. చాలా అంటే మనం బయట నుంచి చూసేటప్పటికి ఎంత బాగున్నాదంటే అంత బాగుందండి. నేను ఇవి నైట్ వెలిగించుకున్నాను అనమాట, ఈవినింగ్ దీపం పెట్టేసిన తర్వాత ఇవి వెలిగించాను అనమాట. ఇగోండి అవి వేస్తున్నాను, ఉంచాను కదా ఇందాక అవి సారీ పెట్టిన సారీ ఐటమ్స్, దాంట్లో పింక్ వేసానండి చూడండి కిందకి ఎంత బాగా ఒక్కొక్కటి జారుతుందండి. అవి కొంచెం బరువుగా ఉంటాయి కదా, జారిపోతాయి అన్నమాట అవి. ఇగోండి ఇవి మల్టీ కలర్ అని చెప్పాను కదా, అవి ఈ గ్లాసులో వేసుకుంటున్నానండి. అగోండి చూడండి ఎంత బాగా కనబడుతున్నాయి కదండి, చూడండి కిందకి ఒక్కొక్కటి ఎలా పడుతుందో. దాంట్లో అవండి ఫస్ట్ రెండిట్లో కలర్ వేసానండి, కలర్స్ వేసాను, తర్వాత రెండిట్లో ఈ స్టోన్స్ లాంటివి, అదే ఈ చిప్స్ లాంటివి అండి ప్లాస్టిక్ వేసుకున్నాను. మిడిల్లో గ్రీన్ చిప్స్ ఉంచాను కదండి, ఆకు మోడల్ ఉన్నవి, అవి మిడిల్లో వేసుకుంటున్నానండి. ఇంకా వాటర్ కలర్ వేసిన దాంట్లో ఆ గ్లాస్లో నేను ఆ ప్లాస్టిక్ ఫ్లవర్ వేసుకుంటున్నానండి రెండిట్లో అన్నమాట. తర్వాత ఇదిగోండి ఇంకా ఆయిల్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత చూసుకొని వేసుకోవడమేనండి. నేను పైన ఖాళీ ఉంచాను కదండి, ఆ ఖాళీలో వేసుకుంటున్నాను అనమాట ఆయిల్. ఎక్కువ టైం వెలగాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టైం వెలుగుతాయండి. తర్వాత ఇగోండి అవి మనము హోల్స్ పెట్టుకొని ఉంచుకున్నాం కదండి దీపాల కోసం ప్లాస్టిక్ గ్లాస్వి, వాటికేమో ఇలా ఒత్తు పెట్టుకోవాలన్నమాట, చేయితో ప్రెస్ చేసుకుంటే ఎంత చిన్న హోల్ అయినా దూది దూరిపోతుంది కదండి, పత్తి చాలా పలచగా ఉంటుంది కదండి దూరిపోతుంది అనమాట, అలా దూర్ చేసుకోవాలండి. దూర్ చేసుకొని మనము ఎంత పెద్ద ఒత్తు ఉంచకూడదండి, కొంచెం తక్కువ ఉంచాలన్నమాట, కింద వరకు ఒత్తు ఉంటే సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట దీపం, మనకి వాలిపోయినట్టు అయిపోతుంది. తక్కువ ఉంటే కిందకి పైకి సమానంగా ఉంటే పెద్ద సైడ్కి జరగదన్నమాట ఒత్తి, కిందన వాటర్ ఉంటాయి కదండి వాటర్ వరకు వెళ్ళకూడదన్నమాట, పైన నూనెలోనే తేలేటట్టు ఉండాలి ఆ ఒత్తి కూడా, అంతేనండి పైకి కిందకి సమానంగా ఉంచాలన్నమాట. అలా కొంచెం ఆ ఒత్తికి ఆయిల్ తడుపుకొని అలా మీదన వేసేయడమేనండి. అవి మునగవండి చూడండి, మీదనే తేలింది ఎంత బాగుందో చూడండి, మీకు కనబడుతుంది కదా అదిగోండి ఒత్తు అలా నిల్చుందనమాట. పెద్ద ఒత్తు పెడితే అలా నిలబడదండి సైడ్కి అయిపోతుంది అనమాట. అలా అన్నీ అన్నిటికీ వేసేసి అన్నిటికీ వెలిగించుకున్నానండి నేను, చూడండి ఎంత బాగుంది కదండి. ఇలా చూస్తూ ఉంటే మన చెయ్యిలతో మనం ఇదంతా చేసుకొని ఇలా దీపం వెలిగించుకున్నందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంటుందండి. ఇలా దీపావళి రోజు మీరు అందరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నానండి, చాలా ఈజీ అండి. ఇది మనము నార్మల్గా ప్రమ్మిదిల్లో పెట్టిన దీపాల కన్నా ఇలా డెకరేటివ్ లాగా పెట్టుకొని చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదండి. ఇంకా లాస్ట్లో ఈ బౌల్స్లో వెడల్ బౌల్స్ కదండి కొంచెం గ్లాసుల మీద, అందుకని ఆ ఫ్లవర్ పెటల్స్ వేస్తున్నానండి. అదిగోండి చుట్టూ అలాగా దీంట్లో రోజ్ ఫ్లవర్స్, దాంట్లో ఇంకో గ్లాసులో చామంతిలు వేసానండి. చూడండి ఆ బౌల్స్ కింద నా నీడ చూడండి ఎంత బాగా కనబడింది కదా. ఇంకోండి ఇలా వచ్చాయండి,
దీపాలు. ఇలా మనం దీపావళి రోజు కానీ డెకరేషన్ చేసుకొని ఎవరైనా ఇంటికి వచ్చి చూస్తే ఎంత బాగుంటుందండి. చూడండి, మనకు కూడా ఇంట్లో అదొక పాజిటివ్ ఫీలింగ్లా అనిపిస్తుంది కదండి. చూడండి ఎంత బాగుంది. బయట పోని గాలికి మనం పెట్టలేకపోయినా ఇంట్లో టేబుల్స్ కానీ మన స్టూల్స్ కానీ పెట్టుకొని వాటి మీద ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. అదిగోండి చూడండి, లైట్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నానండి. లైట్ ఆఫ్ చేసినా ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. ఇంకా మనం ఇలా వెలిగించుకొని దేవుడి దగ్గర పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. జలదీపాలు చాలా మంచిది కదా, వెలిగించాలంటారు. మనం జలదీపం కోసమే కదా కార్తీకంలో నదీ దగ్గరికి వెళ్ళి మరీ వగులుతామండి. ఇలా ఇంట్లో కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. దీపావళికి ఇదొక స్పెషల్గా డెకరేషన్ చేసుకున్నట్టు, మన చేయులతో మనం చేసుకున్నట్టు ఎంత అందంగా ఉంటుంది కదండి. చూడండి ఎంత బాగుందో. నేనైతే అలా చూసుకొని మురిసిపోయానండి. ఒక గంటన్నర 2 గంటలు అలా దీపాల దగ్గరే కూర్చున్నానండి, నేను వీడియో తీసుకుంటూ చూసుకుంటూ అలా ఉన్నానన్నమాట. ఎంత బాగుందో చూడండి. ఇలా గనక ఈ ప్రాసెస్ గనక మీకు నచ్చితే మీరు కూడా చేసుకుంటారనే అనుకుంటున్నానండి. ఇలా నేను పెద్ద పెద్ద గ్లాసుల్లో వేసాను కదండి, బౌల్లోని గ్లాసుల్లో వేయడం వల్ల ఒక 3-4 అవర్స్ వెలిగిందండి దీపము. ఈ దీపాలు నేను 6:30కి వెలిగించుకున్నానండి. ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత ఇవి రెడీ చేసి 6:30కి వెలిగించిన దీపాలు రాత్రి 10:30 వరకు ఇంకా వెలుగుతూనే ఉన్నాయండి. ఆ తర్వాత మేము పడుకున్నాము, ఇప్పటి వరకు వెలిగాయి, అలా వెలుగుతూనే ఉన్నాయండి. ఎంత బాగున్నాయి కదండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఆనందం మీకే తెలుస్తుంది. ఇంకా ఈ ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదండి, ఆయిల్లో కొంచెం జవ్వాది పౌడర్ కానీ పచ్చకర్పూరం పొడి చేసి ఆయిల్లో అలా చల్లితే చాలా సువాసన అండి. మనకి మల్లెపూల సెంట్ వస్తుంది కదండి, అదొకటి ఆయిల్లో వేస్తే ఆ దీపాలు వెలుగుతున్నంతసేపు ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి. నేనైతే ఆయిల్లోనే జబ్బాది పౌడర్ ముందే వేసేసుకుంటాను కాబట్టి ఇక్కడ మీకు చూపించలేదండి. నేను ఆయిల్ తెచ్చేటప్పుడే బాటిల్లో వేసుకునేటప్పుడే నేను జబ్బాది పౌడర్ అందులో వేసుకుంటానన్నమాట. ఇంకా ఈ దీపాల కోసం కొబ్బరి నూనె అయినా నువ్వుల నూనె అయినా ఏ నూనె అయినా పర్వాలేదండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.